ను మీరు వెళ్ళి సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి, స్టోరీ ఏంటో మీకు తెలుసు. అంటే ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో మెసేజ్ తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి. సినిమా బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎక్కడా బోరింగ్ అనిపించదు, చాలా అద్భుతంగా ఉండింది. అంటే కేవలం ఒక స్టార్ హీరోగా కాకుండా ఒక మంచి సెన్సిబిలిటీస్తో ఉన్న ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాడు. డైరెక్షన్ వాజ్ బ్రిలియంట్. అంటే స్క్రిప్ట్ ఎలా హ్యాండిల్ చేసి, అండ్ ఇంతమంది ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ప్రశాంత్ వర్మ చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ అందుకే నాకు తెలిసి ఈ సినిమా ఒక మన తెలుగు ఇండస్ట్రీకి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. పాత్ బ్రేకింగ్, డెఫినెట్లీ పాత్ బ్రేకింగ్ సినిమా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ రాకూడదు. ఈగా వేరే రకమైన సినిమా, ఇదొక వేరే రకమైన సినిమా. సో దానికి దీనికి అసలు కంపారిజన్స్ ఉండకూడదు. ఈ సినిమా సినిమాలా చూడండి, వేరే సినిమాలతో కంపేర్ చేయకుండా జస్ట్ ఒక మంచి సినిమాలా చూడండి అంతే. ఓకే, చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇది చూడండి, డెఫినెట్లీ ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్. ఇందాక చెప్పాను ఆల్మోస్ట్ 9.9 ఇస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.